అబ్బా అబ్బా, టాటా స్ట్రోమ్, ఇది సఫారీ స్ట్రోమ్ టాటా. ఉండు కర్ణాటక బండి, నుజ్జు నుజ్జు అయిపోయింది. అబ్బా అబ్బా అబ్బా, ఓకే బైక్స్కి ఇటు సైడ్ అనుకుంటా. ఓకే అదే ఏందబ్బా అనుకుంటాను. ఓకే ఓకే, మళ్ళీ సెకండ్ వచ్చింది టోల్ గేట్. ఇది దేవనహల్లి టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్. అక్కడ చూసిన పునీత్ రాజకుమార్ గారి ఫోటోలే అబ్బా. చాలామంది ఇట్లా సర్వీస్ రోడ్ నుంచి ఎక్కుతారు కదా హైవేకి, అప్పుడు ఈ రోడ్లు ఉంటాయి కదా, ఈ లైన్ దాటేసి వెళ్ళిపోతుంటారు. కానీ అట్లా చేయకూడదు, లైన్కి ఇక్కడ చూడండి అంతా కూడా అప్పు ఫ్యాన్స్ ఎలా ఉన్నారో. పునీత్ రాజకుమార్ నిజంగా ఆయన చాలా గొప్పడబ్బా. ఆ వీడియో కూడా చూసింటారు మీరు. ఏ ఫ్లైట్ ఫ్లైట్ మీకు కనిపిస్తుంది, ఆ ఫ్లైట్ పోతుంది చూడండి. మనకి ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి చూపిస్తాం మీకు. ఇక్కడ ఆగి మరి అద్దెకోండి ఫ్లైట్. సో ఫస్ట్ టైం మన గోప్రోకి ఒక ఫ్లైట్ దర్శనం ఇచ్చింది, కనబడుతుంది అనుకుంటానా. ఇంకా మనమైతే టోల్ గేట్కి దగ్గరలో ఉన్నాము. అట్లా ఫ్లైట్స్ని ఇంకా బెంగళూరులో ఉంటే డైలీ చూడాల్సిందే. హెలికాప్టర్ సౌండ్స్, ఫ్లైట్ సౌండ్స్ అన్నీ వస్తుంటాయి. టూ వీలర్ టూ వీలర్ టూ వీలర్ ఓకే. గోస్ట్లో బైక్ లైన్ కీప్ లెఫ్ట్ సైడ్. ఓకే పోతాం. ఈరోజు అయితే మనం ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటుతున్నాము. టోల్ గేట్ చూడండి ఎంత బాగుందో, ఏదో ఎయిర్పోర్ట్లో కట్టినారు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది కాబట్టి. బైక్ అడ్వాంటేజ్ ఏంటంటే టోల్ గేట్ లేదు. కొన్ని చోట్ల బెంగళూరులో బైక్ కూడా టోల్ గేట్ కట్టాలి, ఆ ఏరియాస్ కూడా వెళ్ళింటే బాగుండు. బట్ మనకు పని లేదు కాబట్టి అనవసరంగా అక్కడికి వెళ్ళలేదు. బట్ ఎప్పుడైనా వీడియోస్ మీద పోయినప్పుడు ఖచ్చితంగా మీకు అది కూడా ఒక వీడియోలో చూపిస్తాను పక్కగా. స్ట్రైట్ పోతే ఎయిర్పోర్ట్ వస్తుంది. హైదరాబాద్ రోడ్ చూడండి ఎంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు, అసలు సూపర్. మీకు చెప్పడం మర్చిపోయినా, కొత్తది సీట్ కవర్ వేసిన, ఒకసారి ఆ వీడియో చూడండి. సీట్ కవర్ అయితే కొత్తది వేపిస్తున్నా. ఇక్కడ చూసిన కూడా జీ అని ఉంటుంది సింబల్. ఏ బైక్ మీదనే ఉంటుంది ఇది, ఫేమస్ అనంతపురంలో. ఇక్కడ వచ్చి ఒకసారి ట్రై చేయండి. బ్రో రెడీ అయిందా? సో ఎవరైనా సరే ఈ షాప్కి వచ్చి అందరు కూడా ఇక్కడ వేయించుకోండి, బాగుంటుంది. చూడండి మన బండికి ఎలా సెట్ అయిందో, చాలా సింపుల్గా బాగుంది. సో చూసారు కదా వీడియో కొత్త సీట్ కవర్ వేసినప్పుడు. అరే మళ్ళీ ఇంకో టోల్ గేట్ వచ్చిందే, బైక్స్ కలవ ఉందా లేదా? ఉంది ఉంది ఉంది. ఓకే బైక్స్కి ఇటు సైడ్ అనుకుంటా. ఓకే అదే ఏందబ్బా అనుకుంటాను. ఓకే ఓకే, మళ్ళీ సెకండ్ వచ్చింది టోల్ గేట్. ఇది దేవనహల్లి టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్. సో ఫస్ట్ టైం పక్క పక్కనే రెండు టోల్ గేట్లు చూసిన అక్కడక్కడే. మరి ఎందుకు అట్లా పెట్టారో తెలియదు. ఇక్కడ చూడండి ఇక్కడ ఎయిర్టెల్ వాళ్ళు ఫాస్ట్టాగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎయిర్టెల్ సంబంధించి. ఆ సీట్ కవర్ కొత్తది వేయడం వల్ల వర్షం పడితే సీట్ కింద వాటర్ ఉండిపోతున్నాయి, అంటే అది లెదర్ కదా సీటు అంతా కూడా. సో వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. కూర్చుంటే మాకంతా సీట్ కింద మామూలు తడి కదా, తడే తడి దే తడి తడి. ఇంకా మనకి ఇప్పుడైతే ఒక 20 మినిట్స్ తర్వాత ఒక చాయ్ బ్రేక్ కావాలి. అక్కడ చూసిన పునీత్ రాజకుమార్ గారి ఫోటోలే అబ్బా. ఏ ఇంకో ఫ్లైట్ ఇంకో ఫ్లైట్. ఇది వచ్చేసి ఎయిర్ ఫోర్స్ సంబంధించి నేవీ వాళ్ళది అనుకుంటా ఫ్లైట్. ఇది చూడండి ఎంత సూపర్ ఉంది అసలు. లేదు లేదు, ఇది నాకు తెలిసినంత వరకు పెద్ద ఫ్లైటే ఇది. ఎయిర్ ఇండియానా? అవును ఇది ఎయిర్ ఇండియానే. ల్యాండ్ అవుతుంది, చిన్న కింది దిగుతుంది చూడండి. సూపర్ సూపర్ సూపర్. ఇక్కడ నుంచి చిక్బల్లాపూర్ 29 కిలోమీటర్స్, అనంతపూర్ 176. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ ADTPL. ఇట్లా పొద్దున్నే అయినా డ్రైవింగ్ చేస్తా పోతే ఆ ఫీల్ ఎట్లుంటుందంటే ఏదో సాధించారో మనం అనంత ఫీలింగ్ వస్తుంది. అబ్బా భలే ఉంటుంది, అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. స్కై అంతా కూడా బాగా ఆరెంజ్ కలర్లో ఉంది, అక్కడక్కడ భలే ఉంది అసలు. లెఫ్ట్ సైడ్ గమనిస్తే కనుక రైల్వే ట్రాక్ ఉంది, అనంతపూర్ నుంచి వస్తాం కదా మనం, అప్పుడు ఈ రైల్వే ట్రాక్ మీదనే వస్తాం అనుకోండి. ఇంకా ఎండ మామూలుగా ఉండదులే. టైం వచ్చేసి కరెక్ట్గా 6:50, అంటే 7 వేసుకోండి రౌండ్ ఫిగరు. లారీ వస్తుంది, ఒక పక్క ఇది వస్తుంది. ఓకే డన్. సన్లైట్ పడంగానే నిజంగా బాడీ మీద ఏదో ఒక తెలియని పాజిటివిటీ వచ్చేసిందమ్మా. ఆ పైన చూస్తే కనుక ఒకటి గుడి కడుతున్నారు, చాలా ప్రొఫెషనల్గా ఉంది గుడి చూడడానికి కూడా.
ఆ కొండ పైన ఏదో దానికి హిస్టరీ ఉన్నట్టుంది. ఏదో మసీదు లాగా ఉంది ఇది చూడడానికి. మైట్ బ్రి ఉండొచ్చు కింద ఒకటి పైన ఒకటి. ఈ బ్రిడ్జ్ కూడా బాగుంటుంది, చిన్నది కానీ భలే ఉంటుంది ఇక్కడ పోవడానికి. ఇట్లా ఇంకా బెంగళూరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ గమనిస్తే కనుక ఇట్లా ఉన్నాయి కదా విలేజెస్, యూర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అన్ని బిల్డింగ్లు ఉంటాయన్నమాట, అన్ని ఒక 2 ఫ్లోర్స్ ఉంటాయి ఖచ్చితంగా, కింద ఒకటి పైన ఒకటి అన్నట్టుగా. భలే ఉంటుంది స్మార్ట్ సిటీ లాగా. అంబులెన్స్ ఇక్కడ ఆగింది. ఓకే, ఆ లెఫ్ట్ సైడ్ కొండ ఉంది కదా, ఆ కొండ అంతా కూడా నంది హిల్సే. సో ఇక్కడే కొద్దిగా చిక్బలాపురికి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోవచ్చు. సో ఆల్రెడీ మనం నంది హిల్స్ చూపించాం కాబట్టి ఇంకా అంత అవసరం లేదు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి పల్లెలు ఎంత బాగున్నాయి అసలు, ఇక్కడ ఉన్న హౌసెస్ కానీ పక్కనే చూడండి తోటలు. ఇట్లా నాకు భలే ఇష్టం అబ్బా, ఇట్లాంటి చోట ఖచ్చితంగా స్టే చేయాలనిపిస్తుంది నాకైతే. పక్కగా చుట్టుపక్కల గ్రీనరీ ఉండి మధ్యలో ఇల్లు ఉంటే అసలు ఆ ఫీలింగ్ ఎటుంటుంది అంటే దానికి మనం వెలకట్టలేమన్నమాట, అంత బాగుంటుంది అది ఫీల్ అయితేనే తెలుస్తుంది అది మాత్రం పక్క. చూడండి అంత టెంకాయ చెట్లు అన్నీ కూడా ఏరే చూస్తాను కదా నేను. ఎండాకాలం, ఇప్పుడు ఎండాకాలంలో కూడా చూడండి స్వచ్ఛంగా అసలు ఇట్లా ఉంటే నిజంగా ఇట్లాంటి ఊర్లలో ఉండే వాళ్ళకి ఏ రోగాలు రావబ్బా. ఏ ఎయిర్ పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు. చూడండి ద్రాక్ష పెట్టినారు అదంతా కూడా, అటు సైడ్ ద్రాక్ష ఉంది అక్కడ కూడా ద్రాక్ష ఉంది. అసలు క్రేజీ, అసలు మామూలు కాదు, క్రేజీ అంటే క్రేజీ. ఆహా ఇదంతా కూడా ద్రాక్షనే. అదో ఎప్పుడే కానీ ఈ రూట్లో నేను ఎండినట్టుగా ఎక్కడ చూడలేదు నేను. ఎప్పుడొచ్చినా కూడా సంవత్సరంలో ఒక 10 టైమ్స్ ఖచ్చితంగా వస్తాను. సో వచ్చిన ప్రతిసారి చూసా కదా ఎంత గ్రీనరీ ఉంటుంది. హైవేలో ట్రాఫిక్ చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను మీకు. లిటరలీ ఇట్లా పోతుంటాం కదా అసలు ఇంకా ఎట్లుంటుందంటే ఏదో జరుగుతుందేమో అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే హెవీ వెహికల్స్ పోతుంటాయి కదా, అవి కట్టుకోలేవు తొందరగా ఇలాంటివి. సో అలాంటప్పుడు కార్స్ కానీ బస్సెస్ కానీ ఓవర్టేక్ చేసినప్పుడు వెనకాల ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు అంతా ట్రాఫిక్ వెళ్ళిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. సిగ్నల్స్ వేయాలి ఖచ్చితంగా, మనం లెఫ్ట్కి వెళ్తున్నామంటే లెఫ్ట్కి వేయాలి సిగ్నల్. గాలి మామూలుగా లేదు అసలు, అద్దరిపోతుంది గాలి. హెల్మెట్లకి అయితే నాకు గాలి వస్తుంది కానీ మీకు ఎట్లా అది ఉందనేది కొద్దిగా క్లారిటీ లేదు. ఇక్కడ పెట్రోల్ పట్టిద్దాము, లెఫ్ట్ సిగ్నలైజేషన్ ఆల్రెడీ సిగ్నలైజేషన్ కాబట్టి ఇక్కడ పెట్రోల్ పట్టిద్దాం. ఎందుకంటే మనకి మన ఆంధ్రకు కర్ణాటకకు కొద్దిగా అయితే డిఫరెన్స్ ఉంటుంది అటు సైడ్. ఓకే ఫోర్ 20 భయ్యా. ఓకే మయారా ఫ్యూల్ స్టేషన్ ఇది. 420కి 3.7 లీటర్స్ అయితే వచ్చింది. ఓకే సరిపోతుంది మరి ఇంజన్ హీట్ కాకుండా. ఓకే ఫుల్ ట్యాంకీకి 1-2 పాయింట్స్ తక్కువ ఉంది. ఓకే వెళ్దాం. చాలామంది ఇట్లా సర్వీస్ రోడ్ నుంచి ఎక్కుతారు కదా హైవేకి, అప్పుడు ఈ రోడ్లు ఉంటాయి కదా ఈ లైన్ దాటేసి వెళ్ళిపోతుంటారు, కానీ అట్లా చేయకూడదు. లైన్కి ఇట్లా రోడ్లు బాగుంటే ఎంత లాంగ్ అయినా సరే జర్నీ చేయొచ్చు. అండ్ ఈరోజు నాకు క్లైమేట్ కూడా బాగా సహకరిస్తుంది, మరీ ఎక్కువ ఎండ లేదు బట్ వేడైతే ఉంది. అనంతపూర్ 50, కర్నూల్ 194, హైదరాబాద్ 404, ఢిల్లీ 1982 సంథింగ్. సో 50 కిలోమీటర్లకి మనం దగ్గర అనంతపూర్కి 50 కిలోమీటర్లకు దూరంలో అయితే మినిమం స్పీడ్ అయితే 100 పోతుంది, ఒక్కోసారి 90 కూడా పోతున్నా. అంటే నాకు స్పీడ్ వెళ్ళాల్సిన టైము ఇది అనిపించినప్పుడే స్పీడ్ వెళ్తాను, మరీ ఎక్కువ ఫాస్ట్ వెళ్ళాలి అనేది నా థాట్ కాదు. రోడ్డు ఖాళీగా ఉందంటే స్పీడ్ పోతాం, రోడ్డు కానీ ట్రాఫిక్ ఉందంటే మాత్రం స్లోగానే పోతాం, బట్ మినిమం స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాను. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే సీకేపల్లి వెళ్ళిపోవచ్చు. సీకేపల్లి నుంచి ఎవరైనా మన సబ్స్క్రైబర్లు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట సీకేపల్లికి లెఫ్ట్ సైడ్. ఇంకా లంచ్ టైం కూడా దగ్గరికి వచ్చింది, ఇంక ఇంట్లో తినడమే. అరే ఇదేంది ఇది కారుడా, అరే 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 బాబా బా, టాటా స్ట్రోమ్ ఇది, సఫారీ స్ట్రోమ్ టాటా. ఉండు కర్ణాటక బండి, నుజ్జు నుజ్జు అయిపోయింది అబ్బా అబ్బా అబ్బా. అయితే
డ్రైవర్కి ఏదైనా అయింటే అయ్యిండొచ్చు, కానీ చూడండి బాడీ ఎట్లయిపోయిందో. ఖచ్చితంగా ఇది లేట్ నైట్ నిద్ర అయి ఉంటుంది, స్లీప్ ఎఫెక్టే ఇది ఖచ్చితంగా. అందుకే డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. టాటా బండ్లు కాబట్టి ఏం కాలే, మెటల్ బాగా చూడండి ఎంత స్టండ్గా ఉందో. దగ్గర దగ్గర 100 స్పీడ్ వచ్చింటాడు పక్కాగా. బా చాలా డేంజర్ అబ్బాయి ఇది. ఇట్లా యాక్సిడెంట్ జరుగుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పోతూ ఉండాలి, నైట్ టైమ్స్ అయినా డే టైమ్ అయినా. ఒకటి మనము తోలలేమని మనకు తెలిసినప్పుడు ఆ డ్రైవ్ చేయకూడదు, మనం పక్కాగా చేయకూడదు. మన మీద మనకు కొద్దిగా నమ్మకం అనేది మిస్ అవుతుంటుంది అప్పుడప్పుడు. అలాంటప్పుడు మనం డ్రైవ్ చేయకుండా రెస్ట్ తీసుకోవాలి. మనం కారులో అయినా సరే బైక్లో అయినా సరే పోయినప్పుడు ఎక్కడైనా సరే రెస్ట్ తీసుకోవాలి. అట్లనే పోయినా మనకు ఆపోజిట్ అవ్వడానికి ఇబ్బంది. నేను లాస్ట్ వీడియోలో అదే చెప్పినా ఇప్పుడు అదే చెప్తున్నా. సో పోయేటప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, వచ్చేటప్పుడు కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. కాబట్టి గాయస్ మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు మీరు డ్రైవ్ చేస్తే కనుక చాలా జాగ్రత్త తీసుకొని వెళ్ళండి. ఇంకా ఇక్కడ డాల్ఫిన్స్ దగ్గర మనం రైడ్ తీసుకొని నుంచి ఇటు వెళ్ళిపోదాం. ఇంకా రామ్నగర్ మీద పోయినా కూడా ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అవుతుంది, కాబట్టి ఇక్కడ రైట్ టర్న్ తీసుకుందాం. చూడండి ఎప్పుడైనా ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్లో నుంచి ఇట్లా వెళ్ళిపోవాలి. సడన్గా అక్కడికి వెళ్ళి రైట్ తీసుకోకూడదు, ఎందుకంటే వెహికల్స్ వెనకాల వస్తుంటే వాళ్ళకి ఒక హింట్ ఇచ్చేయాలి మనం. ఇక్కడ రైట్ టర్న్ తీసుకున్నాను, డాల్ఫిన్స్ దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వచ్చి హైదరాబాద్ చర్చ్ కాడ రైట్ టర్న్ తీసుకున్నాను. సో ఇటు నుంచి అయితే మనం విద్యుత్ నగర సర్కిల్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంటికి. అందులో చాలా దగ్గర కూడా ట్రాఫిక్ లేకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ అంతా కూడా షార్ట్ కట్ రోడ్ ఇది. అనంతపూర్ నుంచి బెంగళూరు హైవేకి పోవాలన్నా లేదంటే హైదరాబాద్ హైవేకి, అనంతపూర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలన్నా లేదా బెంగళూరుకి వెళ్ళాలన్నా ఈ రోడ్ మనకి షార్ట్ కట్గా ఉపయోగపడుతుంది. అండ్ లాస్ట్ టైము ఈ రూట్ ఉంది కదా, ఇక్కడ ఇక్కడ ఒక ఆయన కారు దించేసినాడు ఇక్కడికి కిందికి. నేను మళ్ళీ ఆయనకు తీసి ఇచ్చిన కారు వచ్చేసి మారుతి సుజుకి ఉంది కదా, బ్రెజ్జా కార్ అది మారుతిలో. సో ఇటు నుంచి రావడానికి కుదరలేదని చెప్పేసి అటు సైడ్ వచ్చి తీసి ఇచ్చిన. దగ్గర దగ్గర 1 మంత్ అయిందండి నైట్, అది కూడా 8:30 ఆ టైంలో. అక్కడ ఎక్కడో బోర్ వేస్తున్నారు, ఏదో ప్లాట్లు పడుతున్నట్టున్నాయి. ఇదంతా కూడా ఇంప్రూవ్ అయింది భారీగా, అంతా ప్లాట్లు పడుతున్నాయి.